సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత ఆశీర్వాదం. యు హ్యావ్ టు నో దిస్ టుడే, దేర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ. ఏక మనసుతో ఉంటే దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఏదైతే మీరు ఒక్కరిగా సాధించలేకపోయారో, ఎప్పుడైతే ఇద్దరుగా కుటుంబంగా కలిసి చేస్తారో వేగంగా సాధించగలుగుతారంట. ఎట్లా నాశనం చేస్తాయో చూస్తే చూడండి, అపవాది ఇలాగ నాశనం చేస్తాడు అని తెలిస్తే మనం అందరం ఏం చేస్తాం తెలుసా, ఓవర్ టైం వర్క్ చేస్తాం, నోటీస్ చేస్తాం. ఏంటంటే అపవాదికి తలుపులు మూసివేయాలి, మూసివేయాలి. ఈరోజు నేను చెప్పాననుకోండి, నువ్వు ఒకవేళ ఇలాగ ప్రవర్తిస్తే, ఇటువంటి మాటలు మాట్లాడితే అపవాది నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, సమస్తాన్ని దోచుకుంటాడు అని చెప్తే మనం ఏం చేస్తాం తెలుసా, పోతే పోని నా అహము పోనివ్వు, నా గర్వం పోనివ్వు, నాదంతా పోనివ్వు, ఏదైనా జరిగించు, కానీ నేను మాత్రము సమాధానాన్ని ఎట్లయినా కాపాడుకోను, ఎందుకంటే నాది దోచేసుకుంటాడు అనే భయం ఉంటుందా లేదా. ఈరోజు అటువంటి భయం లేదు, కానీ ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, మీరు ఒకవేళ చోటిచ్చినట్లయితే హీఈస్ రెడీ. అందుకని గర్జించు సింహము వలే వెతుకుచున్నాడంట, తిరుగుచున్నాడంట. ఎవరిని మృంగుదమ్మా, ఏ కుటుంబాన్ని మృంగుదమ్మా, ఎవరిని నాశనం చేద్దామా, ఏ కుటుంబంలో సమాధానం ఉంచకుండా చేద్దామా. నేను గతంలో చెప్పానండి, మనం గొడవలు పడతామంటే అంట మన కుటుంబంలో మీరేమో కేవలం మీ భర్తనే ఆయన ఆవేశంతో ఉన్న ముఖాన్ని చూస్తూ ఉంటారు, మీ భార్య కోపంతో ఆ కోపం ఉన్న ముఖాన్ని చూస్తారు, వారు అన్న మాటలే వింటూ ఉంటారు. కానీ మన పక్కన ఇంకా చాలామంది ఉంటారు, ఎవరు తెలుసా, దురాత్మలు కూర్చొని మనం గొడవ పడతామంటే చప్పట్లు కొడుతూ ఏం చేస్తారు తెలుసా, నవ్వుతా అంటే అంట పక్క పక్క, అరే బాగే భలే ప్రేరేపించామే, భలే ప్రేరేపించామే, వారు చూడండి చక్కగా మన మాటలు పెట్టినాయి, చక్కగా మన మాటలు పెట్టి ఎట్లా గొడవ పడుతున్నారని అపవాది నవ్వుతూ ఉంటాడంట. ఈరోజు మీరు గొడవ పడుతుంటే అక్కడ అపవాది చూసి నవ్వుతా అంటే మీకు రోషం కొట్టట్లేదండి, రోషం కలగట్లేదు. ఎంత ధైర్యం నీకు నా కుటుంబంలో చోటు తీసుకోవడానికి, ఎంత ధైర్యం, ఎవరు మీకు అనుమతించారు అని వెంటనే వాడిని తరమకూడదా మనం. ఎట్లా తరుముతామంటే, నేను అపవాదికి చోటు ఇవ్వని ఎట్లా తెలుసా, సమాధానాన్ని కాపాడుతూ, ప్రేమ, అనురాగం, ఐక్యత, సంతోషము, ఇవన్నీ ఉంచితే అపవాదికి చోటు ఉండదు. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుంచుకోండి, నేను గొడవ పడినప్పుడెల్లా అపవాది నా పక్క నుండి నవ్వుతాడు, నన్ను గేలి మనుషులు గేలి చేస్తే ఏంటండి, అపవాది గేలి చేస్తున్నాడు, వాడిని ఎట్లాగైనా తరమాలి అని, వాడి కోసమైనా, వాడిని తరమడం కోసమైనా నేను సమాధాన పడతానంటే ఇంకా వాడికి చోటు ఉండదు. యు ఆర్ సెండింగ్ హిమ్ అవుట్, యు ఆర్ మేకింగ్ హిమ్ రన్, యు ఆర్ చేజింగ్ హిమ్ అవుట్, చేజ్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, చేజ్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, చేజ్ హిమ్ అవుట్ ఆఫ్